వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టి న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కరోనా టీకాపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్. ఖమ్మం ప్రజలు ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా ప్రజలకు విముక్తి లభించింది. 25 కోట్లతో నిర్మించిన హైటెక్ నూతన బస్టాండ్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్. పల్లెల అభివృద్ధి లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది. చెప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అలవర్చుకోవటం ద్వారా భవిష్యత్తులో ఉత్తమ లక్ష్యాలను చేరుకుంటారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య. కరోనా వ్యాధి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆటోలో పరిమిత సంఖ్యలో ప్రయాణికులను తీసుకువెళ్లాలి. అవగాహన సదస్సులో చందూర్ పిసిఐ శ్రీలత. కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రతిరోజు ప్రభుత్వ సెలవుల్లోనూ కొనసాగుతుంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ సుమన్ మోహన్ రావు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని డిఎస్పీ దేవరెడ్డి దంపతులు దర్శించుకున్నారు. డిఎస్పీ దంపతులు అంతరాలయంలో స్వామివార్లకు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నాగిరెడ్డి సమీపంలో దేవరెడ్డి దంపతులను అర్చక స్వాములు ఆశీర్వదించి స్వామివారి ప్రసాదాలను అందజేశారు. కోన్రాపేట మండల సెస్ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరెంటు కోతపై నిరసన కార్యక్రమం నిర్వహించారు. గొప్పలు చెప్పుకునే టీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తున్నామని, కరెంటు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. కరెంటు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయని, 1 గంటకి 4-5 సార్లు కరెంటు పోతుందని అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణమే రైతులకు 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. పంట పొలాలు చేతికొచ్చే దశలో కరెంటు లేకపోవడంతో పంట చేతికి రాకుండా పోతుందని, ఎప్పటికైనా రైతులకు అధికారులు నాయకులు న్యాయం చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ కోరింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తాళ్లపల్లి ప్రభాకర్, ఎంపీటీసీ ప్రవీణ్ కుమార్, మండల యూత్ అధ్యక్షులు బుర్రా రవీందర్, మండల నాయకులు గడిపెల్లి ఎల్లయ్య యాదవ్, బోయిని దేవరాజు, గ్రామ అధ్యక్షులు లంబరాజు, మందాల లింపయ్య, భూమేష్, ముద్దం సత్యం, రాసా రవీంద్రరెడ్డి, వంగపల్లి శోభన్, నిత్యానందం, అనిల్ రెడ్డి, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. రైతాంగానికి పెద్ద నష్టం జరుగుతుంది కాబట్టి మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ మనం పడగొట్టే విధంగా మనం ఆలోచించాలి. అందరూ కూడా ఈ ఏఐ గారి మీద చర్య తీసుకోవాలని మేము కోరుచున్నాం. ఖమ్మం ప్రజలు గత కొన్ని సంవత్సరాల నుంచి ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు విముక్తి లభించిందని రాష్ట్ర పురపాలక ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్ ప్రాంతంలో 25 కోట్లతో నిర్మించిన హైటెక్ నూతన బస్టాండ్ను మంత్రి అజయ్ కుమార్, మంత్రి ప్రశాంత్ రెడ్డిలతో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మంత్రి అజయ్ ఆధ్వర్యంలో బస్టాండ్ను సుందరంగా నిర్మించడం జరిగిందన్నారు. రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ అధికారుల సహకారంతో గ్రామానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని ఎల్లంపల్లి గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవమైన డాక్టర్ గుండేటి సునీత అన్నారు. సైదాపూర్ మండలంలోని ఎల్లంపల్లి గ్రామ సర్పంచ్గా ఏకగ్రీవం అయిన డాక్టర్ గుండేటి సునీత ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనను సర్పంచ్గా ఏకగ్రీవం చేసిన ఎల్లంపల్లి గ్రామ ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. ప్రాబ్లమ్స్ ఉన్నా నేను ఒకటి కంప్లైంట్ బాక్స్ పెడుతున్నాను, దాంట్లో వాళ్ళ సమస్యలు ఏమున్నా పేపర్ మీద రాసి అందులో వేయమని చెప్పాను. ఈ నేను అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సతీష్ బాబు గారి సహకారంతో, ఎమ్మెల్యే సహకారంతో, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారి సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నేను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో పెట్టుబడుల విషయంలో చాలా మందికి అనుమానాలు ఉండేవి. కొత్త పెట్టుబడులు కాదు, ఉన్న పెట్టుబడులు ఇక్కడ ఉంటాయా అనే వాదనలు వినిపించాయని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఖమ్మంలో ఐటీ హబ్ 2 నిర్మాణానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పువ్వాడ అజయ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ, దక్షత కలిగిన సీఎం, స్థిరమైన ప్రభుత్వం వల్ల రెట్టింపు వేగంలో ఐటీ రంగం అభివృద్ధి చెందిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఐటీ ఎగుమతులు 56,000 కోట్లు ఉంటే 2021కి 140,000 కోట్లకు ఎగబాకింది.
సమర్థవంతమైన అధికారులు ఉండటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. దేశంలోని ఇతర నగరాలను వదిలేసి హైదరాబాద్ వస్తున్నారంటే తెలంగాణ ప్రభుత్వ విధానాలు, వాతావరణ పరిస్థితులే కారణమని తెలిపారు. హైదరాబాద్కు మాత్రమే ఐటీని పరిమితం చేయొద్దనే ఉద్దేశంతో ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరిస్తున్నామని చెప్పారు. పల్లెల అభివృద్ధి లక్ష్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. బైనపల్లి మండలం బైనపల్లి, కొదురుపాక, నీలోజిపల్లి, దేశాయిపల్లి, రామన్నపేట, స్తంభంపల్లి గ్రామాల్లో సుమారు 1,01,20,000 రూపాయలు అంచనా నిధులతో కొదురుపాక 15 లక్షలు, నీలోజిపల్లి 15 లక్షలు, త్రాగునీటి ట్యాంకులు, సీసీ రోడ్లు, కులసంగ భవనాలకు చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భూమి పూజ చేసి అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేద ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ తలపెట్టిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా నడుస్తుందని అన్నారు. గ్రామ పంచాయతీలకు దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ర్యాలీతో కూడిన వాటర్ ట్యాంకర్ను ఇవ్వటం జరిగిందని అన్నారు. గ్రామ పంచాయతీలకు 330 కోట్లు జమ చేయటం జరుగుతుందని ఎమ్మెల్యే అన్నారు. కారణంగా రకరకాల ప్రాబ్లమ్స్ తోటి మనం పనులను ప్రారంభించుకోలేకపోయినా, ఇక ఇది మొదలైంది, కంపల్సరీ ఆ నిధులను పూర్తి చేస్తాం. ఇప్పుడే మళ్ళా ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళొక 5 కోట్ల రూపాయలను కూడా బడ్జెట్లో ఇచ్చారు. ముఖ్యంగా మరి గౌరవ సర్పంచ్ గారు అడుగుతూ, మా బోయినపల్లి మండలం వెనుకబడ్డది, వెనుకకు నెట్టేయబడ్డది, ఇది అభివృద్ధికి నోచుకోలేదని చెప్పి చెప్పారు. కనుక ముఖ్యమంత్రి గారి అత్తగారు ఇల్లు ఈ యొక్క మండలమే కనుక. అంబేద్కర్ జయంతి ఉత్సవాలను మండల అంబేద్కర్ సంఘాలు అధిక సంఖ్యలో గ్రామ గ్రామాన జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని అంబేద్కర్ మండల అధ్యక్షులు కాంపల్లి శ్రీనివాస్ అన్నారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల కొరకు ప్రత్యేక సమావేశం ముస్తాబాద్ మండల కేంద్రంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ జయంతి ఉత్సవాలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘాల నాయకులు చాకల రమేష్, పిట్ల చంద్రము, పెద్దిగారి శ్రీనివాస్, సుంచు మల్లయ్య, భూమ రాజం, అంబేద్కర్ సంఘాల యువకులు, అన్ని గ్రామాల దళిత నాయకులు పాల్గొన్నారు. ఉన్న ప్రతి ఒక్కరికి జై భీములు తెలియజేస్తున్నా. కేంద్రంలో ముస్తాబాద్ మండలం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అన్ని గ్రామాల కోవిడ్ నిబంధనలు పాటించుకుంటూ ప్రోగ్రామ్ సక్సెస్ చేసుకోవడానికి మేమందరం కృషి చేద్దామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఊహించుకుంటున్నాను. జై భీం. సార్, ముస్తాబాద్ మండల శాఖ సమావేశం ఈరోజు నిర్వహించబడాలని, దీనికి మండలంలో ఉన్న నా పేరు లేదు, నా పేరు రాలేదు అని మీరు బాధపడద్దు. దయచేసి యూత్ మీరు ముఖ్యంగా నేను తెలియజేస్తున్నాను. రుద్రంగి గ్రామంలో మతస్థిమితం కోల్పోయి తిరుగుతున్న ఓ వ్యక్తిపై జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి చెలుకల తిరుపతి తన మానవత్వం చాటుకున్నారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి తిరుపతి సామాజిక సేవ అంకితభావంతో గ్రామంలో సంచరిస్తున్న ఓ వ్యక్తికి తల వెంట్రుకలు, గడ్డం తొలగించి సబ్బులతో స్నానం చేయించి కొత్త బట్టలను వేయించాడు. ఇలాంటి వారికి సేవ చేయటం చాలా అరుదుగా వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో గోడికార్ హీరోజీ, గుండి రెడ్డి, మంచే పెదభూమయ్య, జాన్తో పాటుగా సామాజిక సేవ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెల్లవారుజామున మా రుద్రంగి మండల కేంద్రంలో మరి గత 4-5 సంవత్సరాల క్రితం ఇక్కడి నుండి వచ్చి ఒక మానసిక స్థితి మతిస్థిమితం బాగలేక దాదాపు 45 సంవత్సరాలు ఉన్న వ్యక్తి పెట్టి అన్ని రకాలుగా చేసి కొత్త డ్రెస్సులు కూడా వేయడం జరిగింది. రుద్రంగి గ్రామంలో అతనికి ఎవరు కనబడ్డా అన్నం మాత్రం పెడుతుంటూ పెట్టవాలను, ఇంకా ఏదన్నా ఆయనకు ఆపద విషయంలో కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని, ఇటువంటి వారికి సేవ చేస్తే ఆ దేవుడు మనందరినీ చాలా రుస్తారు కోరుకుంటూ మరొకసారి ప్రజలందరికీ ఆయన సేవ చేయాలని. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అలవర్చుకోవటం ద్వారా భవిష్యత్తులో ఉత్తమ లక్ష్యాలకు చేరుకుంటారని జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య అన్నారు. ముస్తాబాద్ మండలం కొండపూరు గ్రామంలో నూతన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆకునూరి శంకరయ్య మాట్లాడుతూ పుస్తకానికి మించిన స్నేహితుడు లేరని, పుస్తక పఠనం ద్వారా సమాజంపై అవగాహన కలుగుతుందని చెప్పారు. ఇదే గ్రామానికి చెందిన లక్కిరెడ్డి అరవింద్ గ్రంథాలయంలో చదివి నేడు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్గా ఉద్యోగం పొందటం అభినందనీయమని, ప్రతి ఒక్కరూ అరవింద్ను ఆదర్శంగా తీసుకుని అరవింద్ను జీవితంలో ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకుని ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పోతిరెడ్డి, గ్రంథాలయ వ్యవస్థాపకులు మార్వాడి గంగరాజు, దళిత లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మార్వాడి సుదర్శన్, చిగురు వెంకన్న, యువకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
దానికి గాను ఒకటే దయచేసి వారికి సన్మాన పెద్దలు ఇంకా దీనికి సహకరించి దీన్ని ప్రోత్సహించాలని దాన్ని మహాత్మా జ్యోతిబాబుల గ్రంథాలయం కుండాపూర్ శాఖ తరఫున సన్మానం చేసుకోవడానికి చేశారు. ఈ సందర్భంగా దాతలకు సమాధానం చేసినటువంటి యువకులకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ముస్తాబాద్ మండలము మోహినికుంట గ్రామ పంచాయతీ పాలకవర్గం చేసిన విధి విధానాలను జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందని జిల్లా చైల్డ్ వెల్ఫేర్ సొసైటీ కమిటీ అన్నారు. మోహినికుంట గ్రామ సర్పంచ్ను పాలకవర్గాన్ని జిల్లా చైల్డ్ వెల్ఫేర్ సొసైటీ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు అవార్డు కోసం గ్రామ పంచాయతీ పాలకవర్గం చేసిన విధి విధానాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో బాల్య వివాహాలు, అనాథ పిల్లలు అలాంటి విషయాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సర్పంచ్ని కోరారు. అనంతరం గ్రామం దత్తత తీసుకున్న పిట్టలవారి కాలనీని సందర్శించి వారి జీవన విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. బాల కార్మిక వ్యవస్థ శాశ్వతంగా నిర్మూలించడం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని, పిల్లల మానసిక వికాసం విలువలను పెంపొందించే దిశలో ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాలరావు, జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ కంటం అంజయ్య, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు కె పొన్నం చందర్, బాజా నజీముద్దీన్, బాలరక్షక భవన్ కోఆర్డినేటర్ హెల్ప్ సుచరిత, జిల్లా చైల్డ్ ప్రొడక్షన్ ఆఫీసర్ స్వర్ణలత, చైల్డ్ లైన్ కౌన్సిలర్ త్రివేది, వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పిట్టల భూమేష్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ నేషనల్ అవార్డు చైల్డ్ ఫ్రెండ్లీ అవార్డు వచ్చినందుకు చాలా మేమందరం పాలకవర్గం జరిగింది, వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. కరోనా వ్యాధి విజృంభిస్తున్న నేపథ్యంలో ఆటోలో పరిమిత సంఖ్యలో ప్రయాణికులను తీసుకెళ్లాలని సీఐ శ్రీలత అన్నారు. చెందుర్తి మండలంలోని ఆటో డ్రైవర్లకు చెందుర్తి సీఐ శ్రీలత అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఆటో డ్రైవర్లు డ్రెస్ కోడ్ తప్పకుండా పాటించాలని, మద్యం తాగి వాహనాలు నడపవద్దని పిలుపునిచ్చారు. కరోనా వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఎస్ఐ సునీల్ మాట్లాడుతూ రోజురోజుకు కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో ఆటో డ్రైవర్లు కోవిడ్ నిబంధనలు తప్పకుండా పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. చెందుర్తి మండలంలో ఉన్నటువంటి అందరి ఆటో యూనియన్లందరి సహకారంతో ఇక్కడ అవగాహన సదస్సు ఏర్పాటు చేసుకున్నాము. నేను ఉద్దేశం ఏంటంటే అందరికీ కూడా ఆటో డ్రైవర్లకు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మరియు కోవిడ్-19 యొక్క రూల్స్ని వాళ్ళకు అవగాహన కల్పించడం కోసం ఇక్కడ వయలేషన్స్ కనుక వీళ్ళు కోవిడ్-19 మేము చెప్పినటువంటి వయలేషన్స్ కనుక వీళ్ళు ఉల్లంఘించినట్లయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద సెక్షన్ 51 నుండి 60 వరకు ఐపీసీ సెక్షన్ 188 ప్రకారం వీళ్ళకు చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని వీళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. ఈ నిబంధనలు ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉంటాయని వాళ్ళకు హెచ్చరించడం జరిగింది. నీళ్లు లేక వరుపొలాలు ఎండిపోయినా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని చెందుర్తి జెడ్పీటీసీ నాగం కుమార్ అన్నారు. చెందుర్తి మండలము సనుగుల గ్రామంలో ఎర్ర చెరువు, పటేల్ చెరువును, ఎండిపోయిన వరి పంటలను ఆయన పరిశీలించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని మాటల్లో చెప్పారే తప్ప ఆచరణలో చూపించడం లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే రమేష్ బాబు అందుబాటులో లేకపోవడంతో అన్ని గ్రామాలకు సక్రమంగా కాలువల ద్వారా గోదావరి జలాలు రావటం లేదన్నారు. ఇప్పటికైనా రైతుల పంటలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. అలాగే పంటలు ఎండిపోయినా రైతులకు నష్టపరిహారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి, జోగాపూర్ ఎంపీటీసీ మేకల గణేష్, నాయకులు మర్రిగడ్డ సర్పంచ్ నేతికుంట జలపతి, పులి సత్యంగౌడ్, దేవస్వామి బాలరెడ్డి, ఏగోలపు నాగరాజు, ఉప సర్పంచ్ పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ వెంబడి నుండి పోరాటం చేస్తామని హామీ ఇస్తున్నాం. ఈరోజు చెందుర్తి మండల కేంద్రంలోని సనుగుల దేవునితండ గ్రామంలో దాదాపు ఇప్పుడు ఇక్కడ ఆశిస్తారా ఆదేశిస్తారా మీ ఇష్టం. ఈ ఆదేశాలు పక్కకు పెట్టండి, రైతులను ఆదుకోండి అని చెప్పేసి మేమందరం డిమాండ్ చేస్తా ఉన్నాం. సనుగుల గ్రామానికి చెందినటువంటి ఎంపీటీసీ పరిధిలో ఉన్నటువంటి దేవుని తండ కావచ్చు, జలపతి తండ కావచ్చు, సనుగుల గ్రామ పరిధిలో ఉన్నటువంటి ఎర్ర చెరువు, పటేల్ చెరువు రైతులే మన దేశానికి రాజులు అని చెప్పి చెప్తా ఉంటారు కనుక మీరు ఆ రైతులను ఆదుకోవాలని చెప్పేసి మా అందరి పక్షాన సూటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రతిరోజు ప్రభుత్వ సెలవు దినాలలో ఆదివారం కూడా నిరంతరంగా కొనసాగుతుందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ సుమన్ మోహన్ రావు అన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ అర్హులైన వారందరూ 45 సంవత్సరాల వయస్సు పైబడిన వారు తమ గుర్తింపు కార్డులతో దగ్గరలోని వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లి కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని, ఇటు అవకాశాన్ని అర్హులైన వారందరూ వినియోగించుకోగలరని అన్నారు. కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా
ప్రభుత్వం కోవిడ్ 19 వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత విస్తరించినందున జిల్లాలో కోవిడ్ టీకా వ్యాక్సినేషన్ కేంద్రాలు 15, అవి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తంగళ్లపల్లి, నేరెళ్ల, కోన్రాపేట, బోయినపల్లి, కొదురుపాక, విలాసాగర్, వేములవాడ, ఇల్లంతకుంట, గంభీరావుపేట, చందుర్తి, ఎల్లారెడ్డిపేట, పోత్గల్, పట్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పిఎస్ నగర్, అంబేద్కర్ నగర్ మరియు జిల్లా ప్రధాన ఆసుపత్రి. సిరిసిల్లలో ప్రజలందరూ సామాజిక బాధ్యతగా గుర్తించి కోవిడ్ 19 నివారణకు ప్రజలందరూ సహకరించాలని, అనుమానిత లక్షణాలు ఉన్నవారు దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ పరీక్షలు చేసుకోవాలని, ప్రతిరోజు అంటే సెలవు దినాల్లో ఆదివారం కూడా చేస్తారని అన్నారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది కోవిడ్ 19 పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమం డాక్టర్ మహేష్, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కపిల సాయి పాల్గొన్నారు. కోన్రాపేట మండలంలో 45 సంవత్సరాలు దాటిన వారు వ్యాక్సిన్ తీసుకోవాలని మండల వైద్యాధికారి డాక్టర్ మోహనకృష్ణ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు రోజుకి కరోనా విజృంభిస్తున్న సందర్భంగా ప్రభుత్వం 45 సంవత్సరాలు దాటిన వారందరికీ టీకాను అందుబాటులోకి తెచ్చిందని, మండల ప్రజలు భయపడకుండా టీకాను వేసుకోవాలని కోరుతూ మండల జర్నలిస్టులు దేవరెడ్డి, పరశురాములు, జొన్నల రాజేందర్ తదితరులకు టీకా వేశామన్నారు. వ్యాక్సిన్ వేసుకున్నా కూడా కోవిడ్ నిబంధనలు అయితే ఖచ్చితంగా పాటించాలి. అంటే మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, సో అత్యవసరమైతే తప్పితే కనుక బయటకు వెళ్లకుండా ఉండడం అండ్ సమావేశాలకు హాజరు కాకుండా ఉండడం, సో ఇలాంటివన్నీ ఖచ్చితంగా మనం పాటించవలసింది. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కోవిడ్ టీకా తొలి డోసు తీసుకున్నారు. పుదుచ్చేరికి చెందిన వైద్య సిబ్బంది గవర్నర్కు టీకా ఇచ్చారు. పుదుచ్చేరిలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ మహిళా శిశువుల ఆసుపత్రిలో తమిళసై టీకా తీసుకున్నారు. అనంతరం మాట్లాడిన కరోనా కట్టడి కోసం ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని కోరారు. టీకాపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్దాపూర్ శివారులో అప్రల్ పార్కును మున్సిపల్ చైర్పర్సన్ జిందం చక్రపాణి పార్కును సందర్శించారు. అప్రిల్ పార్కులో జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వర్కర్లను ఓనర్లుగా మార్చే పథకం, వర్క్ టు ఓనర్ పథకం కోసం నిర్మిస్తున్న షెడ్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లింగంపల్లి సత్యనారాయణ, రెడ్డి నాయక్, స్థానిక టీఆర్ఎస్ నాయకులు, అప్రిల్ పార్క్ సిబ్బంది ఉన్నారు. మేడం గారికి ఒక మాట ఎప్పుడుతోనే తక్షణమే స్పందించి 30-40 పోల్లు ఇవ్వడం జరుగుతుంది. చూస్తున్నాం ఏంటంటే అడిగినంటనే కూడా కరెంట్ పోల్లు ఇంత చీకట్లో ఇంత దూరం కూడా ఇస్తున్నందుకు మా తెలంగాణ ప్రభుత్వానికి, మా కేటీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ యాదవ సంఘానికి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాం. పవర్లూమ్ మెకానిక్ వేతనాలు పెంచాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ డిమాండ్ చేశారు. పవర్లూమ్ మెకానిక్ జాఫర్ల సమావేశము యూనియన్ అధ్యక్షులు సిద్దిరాల సారయ్య గారి అధ్యక్షతన గణేష్ నగర్ పార్కులో నిర్వహించారు. ఈ సమావేశానికి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కోడం రమణ హాజరై మాట్లాడుతూ ప్రభుత్వం 2021 సంవత్సరం బతుకమ్మ చీరలను పలు రకాల వెరైటీ డిజైన్లలో ఉత్పత్తి చేయించడం వల్ల యజమానులు ఏర్పాటు చేసుకున్న పింజర్లు, డాబీలు, జకాడ్ల వల్ల విపరీతంగా పనిభారం పెరిగిందని, దీనివల్ల జాఫర్ కార్మికులు ఎక్కువ పవర్లూమ్స్లలో పనిచేసే అవకాశం లేదన్నారు. ప్రభుత్వం 2021 సంవత్సరం బతుకమ్మ చీరలను పలు రకాల వెరైటీ డిజైన్లలో ఉత్పత్తి చేయించడం వల్ల యజమానులు ఏర్పాటు చేసుకున్న పింజర్లు, డాబీలు, జకాట్ల వల్ల విపరీతంగా పనిభారం పెరిగిందని, దీనివల్ల జాఫర్ కార్మికులు ఎక్కువ పవర్లూమ్స్లలో పనిచేసే అవకాశం లేదన్నారు. ఈ సమావేశంలో యూనియన్ కార్యదర్శి తడకా శశికుమార్, సత్యనారాయణ, రవి, మనోహర్, రాజేశం, ప్రభాకర్ రాజు, శంకరయ్య, బాలరాజు, అంబదాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.